ఏలూరు జిల్లా లింగపాలెంలో మండల పార్టీ అధ్యక్షులు కొటారి మోహన్ రావు ఆధ్వర్యంలో వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలు వేసి ఘన నివాళులర్పించిన నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి కంభం విజయరాజు, ఎంపీపీ ముసునూరు వెంకటలక్ష్మి, వైస్ ఎంపీపీ మట్ట సురేష్, సీనియర్ నాయకులు ముసునూరు వెంకటేశ్వరరావు, మండల పార్టీ అధ్యక్షుడు కొఠారి మోహన్ రావు, సర్పంచ్ తగరం హేమలత, సొసైటీ మాజీ చైర్మన్ భీమిరెడ్డి సోమిరెడ్డి, నాయకులు సేవా రాజేష్, కొప్పుల వెంకటేశ్వరరావు, చిలుకూరి శ్రీనివాస్ రెడ్డి, మఠంగూడెం పంచాయతీ ప్రెసిడెంట్ పొదిల ప్రసాదు, ఎంపీటీసీ పొదిల బాబురావు రాంబాబు, వెంకట్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన ప్రియతమ నాయకుడు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన కొన్ని కోట్లాది మంది బిల్లుల్లో పొరుగయ్యాక నిలబడ్డారు. మనం ఈరోజు వసంతి అంత గొప్ప మహనీయుడి వసంతి సందర్భంగా మనం కలుసుకోవడం అనేది గొప్ప భాగ్యంగా మనం ఉండేవాళ్ళు. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదవులోకి నడిపించి ఈ రాష్ట్రంలో రైతులు పేదవాళ్ళని ఆదుకున్న దేవుడు రాజశేఖర రెడ్డి గారు. అంతేకాకుండా ఈ రాష్ట్రంలో రైతులకి ఏం చేస్తే రైతులు బాగుపడతారు అని రైతులకు అన్నగా నేర్చి పోలవరం ప్రాజెక్టుని స్థాపించి ఈరోజు పోలవరం ప్రాజెక్టు ఇంత ఘనంగా కనకలనడానికి కారణం రాజశేఖర రెడ్డి గారు. రైతులు చక్కగా ఉండడం కోసం విద్యుత్తును ప్రవేశపెట్టిన దేవుడు రాజశేఖర రెడ్డి గారు. ఆరోగ్యశ్రీ, అలాగే ముఖ్యంగా పిల్లలు చదువుకోవడానికి ఫీజు రియంబర్స్మెంట్, కొన్ని కోట్ల మంది పేదవాళ్ళని ఆరోగ్యశ్రీ ద్వారా బతికిస్తాడు, అలాగే కొన్ని లక్షలాది మంది విద్యార్థులకి చదువుకునే అవకాశం ఇచ్చారు. ఇవాళ లక్షలాది మంది విద్యార్థులు భారతదేశంలో ప్రపంచంలో గొప్ప గొప్ప ఉద్యోగాలు చేస్తారంటే అది ఆ మహనీయుడి పుణ్యం. కాబట్టి మరి ఆ మహనీయుడు వద్దంటి రోజున ఆ మహనీయుడిని కలుసుకొని మనందరం ఆ మహనీయుడు మార్గంలో ముందుకెళ్ళాలని, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పనులు తీసుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. జోహార్ వైఎస్ఆర్.